ఎట్టి పరిస్థితుల్లో ఇస్తే ఐఎస్ మెజారిటీతో గెలుస్తా అని చెప్తున్నా. ఇంతకంటే ఏం చెప్పాలి? ప్రజలు కోరుతున్నారు రా హనుమంత్ అన్న, రా మేము గెలిపిస్తాం. బడుగు బలైన వర్గాల వారికి సీట్ ఇయ్యరా, మేము బీసీలో ఓట్లేసే మిషన్లమా అని అడుగుతున్నా నేను. ఎన్ని రోజులు ఊరుకోవాలండి? ఎవరు చూడు ఏంది అసలు, నేను ఏం తప్పు చేసినా చెప్పండి. పార్టీ గురించే కదా పనిచేసింది. అరే ఎవరు కొత్త వచ్చిందో వాళ్ళు నాకే కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ పవర్లో వచ్చిందని అందరు జాయిన్ అయిపోతారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం కావాలని అడుగుతున్నా నేను. కష్టపడి ఇయ్యాలని కూడా అన్నాడు, కేసులు పెట్టిండ్రు అవి విత్డ్రా చేయమని అడుగుతున్నా నేను. ఇప్పుడు కొత్త కొత్త విధానాలు తీసుకుంటున్నారు, మంచిదే. ఇవాళ అవినీతిని బయట పెడుతుంది, మంచిదే. కానీ కేసులు కూడా విత్డ్రా చేయాలన్నా లేదా? ఇవాళ కూడా నేను కోర్టులో చుట్టూ తిరుగుతున్నా. ఇవాళ కూడా ఖమ్మంలో ఏది ఏఐసీసీ ప్రోగ్రామ్ చేస్తే ఆనాడు కూడా నా మీద కేసు పెట్టారు. అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ ఇష్యూలో ఇప్పటికి కూడా నా మీద కేసు ఉన్నది. ఇలాంటి కేసులు నేను ఒక్కనే కాదు, చాలా మంది కార్యకర్తల మీద రేవంత్ రెడ్డి గారి ఫోల్డెడ్ ఆర్డర్తో రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్ అన్ని కేసులు విత్డ్రా చేయాలి. న్యాయమైన ఇష్యూ మాట్లాడుతున్నా. కార్యకర్త ఏది ఎలాంటి ఆలోచన చేయకుండా పార్టీ అయినా ముఖ్యమని జెండా మోసి జైలుకు పోయి పోలీస్ స్టేషన్లు తిరిగారు, వాళ్ళకు సరి అయిన న్యాయం చేయాలని కోరుతున్నా. తప్పనిసరిగా నేను పోటీ చేస్తా. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది, ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా పార్లమెంట్ టికెట్ ఇచ్చారు, నేను నోరు మూసుకున్నా, ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్. ఇప్పుడు కూడా నేను ఊరుకుందాం అనుకున్నా, కానీ ఊరుకుంటే న్యాయం జరిగేటట్లేదు. నాకే అన్యాయం జరిగితే రేపు కింది వానికి ఏమవుతుందని నేను అడుగుతున్నా. నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పా, తప్పనిసరిగా ఇస్తే మాత్రం 100 రూపాయలు మెజార్టీతో గెలుస్తా, అది నా ఆలోచన. అక్కడ అందరు కూడా అడుగుతున్నారు, కేవలం బీసీ ఎస్సీలే కాదు, ఈవెన్ అగ్రకులాల వాళ్ళు కూడా రమ్మంటున్నారు, రానుమంతా.